తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ప్రతాపం చూపెడుతూనే ఉంది. పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఎక్కడికక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నారు. పలు ప్రాంతాల్లో కోవిడ్ రోగులను గుర్తించి వ్యక్తిగతంగా సాయం అందిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి అంతకంతకు విజృంభిస్తూనే ఉంది. వ్యాధి బారిన పడిన పలువురు త్వరగా కోలుకుంటున్నా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తీవ్ర అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలో కోవిడ్ బారిన పడ్డ రోగులకు స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆపన్నహస్తం అందిస్తున్నారు. జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హోమ్ ఐసోలేషన్లో ఉన్న రోగులకు చికిత్స కిట్లతో పాటు రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు డ్రై ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సంధ్య ప్లాస్మా దానం చేసి ఔదార్యం చాటుకున్నారు. 19 ప్లాస్మా కేంద్రాల్లో పనిచేస్తున్న వాలంటీర్లకు ప్రతిరోజు అన్నదానం చేస్తూ లక్ష్య ఫుడ్వే నిర్వాహకులు చలమారెడ్డిని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సన్మానించారు. వాహనాల్లో భౌతిక దూరం పాటించకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు, వాహన యజమానులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆయన రహదారిపై వెళ్తున్న వాహనాలను తనిఖీ చేసి హెచ్చరించారు. మెదక్ జిల్లా చిలపచేడు మండలం శీలంపల్లికి చెందిన వ్యక్తి కోవిడ్తో మృతి చెందడంతో గ్రామంలో అధికారులు రసాయనాలు పిచికారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య కంటే వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య అధికంగా ఉందని కలెక్టర్ శశాంక తెలిపారు. నగనూరు ప్రతిమా వైద్య కళాశాలలో కరోనా కవచ్ బీమా పథకాన్ని చైర్మన్ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ సిబ్బందికి అందజేశారు. జగిత్యాల జిల్లాలో కరోనా సోకి మృతి చెందిన వారిని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రవి తెలిపారు. కుటుంబ సభ్యులకు పీపీఈ కిట్లు దహన సంస్కారాల నిమిత్తం తరలించడానికి అంబులెన్సు సమకూరుస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పీపీఈ కిట్ ధరించి గోదావరి ఖనిలో ప్రభుత్వ ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా మహబూబాబాద్ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవ మండపాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని ఎస్పీ కోటిరెడ్డి స్పష్టం చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సదుపాయాలను మంత్రి సత్యవతి రాఠోడ్ పరిశీలించారు. అనంతరం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కోవిడ్ వ్యాప్తిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రజలకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో ఆశా కార్యకర్తపై కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబం జరిపిన దాడికి నిరసనగా నూతన్కల్, నాగారం, తిరుమలగిరిలో ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది నిరసన చేపట్టారు. చేనేత వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా చెండూరులో 38 రోజులుగా దీక్షలు చేస్తున్న నేత కార్మికులకు కోదండరాం సంఘీభావం ప్రకటించారు.